చాలా కాలం క్రితం జెన్నీ ఒంటరిగా ఉండేది. తనకి ఎవ్వరూ లేరు. జెన్నీ ఎప్పుడూ ఒక్కటే కోరుకునేది, తనకి ఒక చిన్న పాప కావాలి అని, ఆ పాపతో ఆడుకోవాలి అని, తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి అనుకుంది. ఒకరోజు జెన్నీ తోటలో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడే మొక్కల దేవకన్య వచ్చింది. ఏమైంది జెన్నీ, ఈ మధ్య నువ్వు చాలా దిగులుగా ఉంటున్నావేంటి? దేవకన్య, నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటున్నాను, నాకు ఎవ్వరూ లేరు. నేను కోరుకునేది ఒకటే, నాకొక చిన్న పాప కావాలి. కానీ ఇది ఎలా సాధ్యం? అయితే ఇదన్నమాట విషయం. ఒక విత్తనమా? ఇదేం మామూలు విత్తనం కాదు. దీన్ని నీ కిటికీ దగ్గర ఒక కుండీలో పెట్టు. దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చక్కగా ప్రేమించాలి. అప్పుడు చూడు ఏమవుతుందో. జెన్నీ ఆ విత్తనాన్ని ఒక కుండీలో నాటుతుంది. ఆ కుండీని చాలా జాగ్రత్తగా చూసుకునేది, ప్రతిరోజు నీళ్లు కూడా పోసేది. నిదానంగా విత్తనంలో నుంచి మొక్క రావడం మొదలైంది. తర్వాత ఒక పువ్వు పూసింది. చాలా రోజులు గడిచిపోయాయి, కాని పువ్వు దాని రేకులు విప్పడమే లేదు. జెన్నీ ఆ రేకులకి ముద్దు పెడుతుంది. అప్పుడు పూరేకుల మధ్య పడుకుని ఉంది ఒక చిన్న పాప. దేవకన్య నాకు నిజంగానే ఒక చిన్న పాపనిచ్చింది. తను నా బొటను వేలంతే ఉంది, కాబట్టి ఈరోజు నుంచి తన పేరు తంబలీనా. జెన్నీ తంబలీనని చాలా ప్రేమగా చూసుకునేది. తను తంబలీన మంచాన్ని ఒక ఆక్రోటుకాయ చిప్పలో సన్ఫ్లవర్ పువ్వుతో ఏర్పాటు చేసింది. గులాబీ రేకులతో తనకి దుప్పటిని కూడా చేసింది. రోజంతా ఆ చిన్న తంబలీన గులాబీ రేకులతో పడవ చేసుకుని వాటితో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే, తంబలీన తన మంచం మీద పడుకుని ఉంది. అప్పుడే కిటికీ దగ్గరికి ఒక కప్పొచ్చింది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేనైతే ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. తను నా కొడుకు గట్టుకి చాలా మంచి భార్య అవుతుందనుకుంటా. ఆ కప్ప తంబలీనని మంచంతో సహా తీసుకుని వెళ్ళిపోతుంది. అలా తనని చెరువు మధ్యలో ఒక తామర పువ్వు మీద ఈ బుట్టని పెట్టేస్తుంది. ఎవరు నువ్వు? ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ తన ఇంట్లో ఉంది, ఇక నువ్వు నా కొడుకు గట్టుకి కాబోయే అందమైన భార్యవి. చెరువులో ఉన్న చేపలు తంబలీన ఇంకా కప్ప మాట్లాడుకునే మాటలన్నీ వింటున్నాయి. చేపలు తంబలీనకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎప్పుడైతే చేపలు తామర పువ్వు వేరును కొరికేశాయో, తంబలీన పువ్వుతో సహా నీళ్లల్లో ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. తను చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. ఇక నీటి ప్రవాహం పెరుగుతూ పోయింది. అలా తంబలీన ఒక జలపాతంలో పడబోతుంది అనగా, అప్పుడే తుమ్మిద తంబలీన ప్రాణాన్ని కాపాడుతుంది. పైగా అది తనని వాళ్ళింటికి తీసుకుని వెళుతుంది. చూడండి మిత్రులారా, నేనెవరిని తీసుకొచ్చాను. చూడండి తను ఎంత అందంగుందో, నేను తనని పెళ్లి చేసుకుంటాను. తను అందంగా ఇక్కడుంది, అందవిహీనంగా ఉంది. తనకి రెండు కాళ్ళున్నాయి, రెండు చేతులున్నాయి, అచ్చం మనుషులానే ఉంది. పైగా తనకి రెక్కలు కూడా లేవు. స్నేహితుల మాటలు జుగును మీద ప్రభావం చూపించాయి. అందుకే తను తంబలీనని అడవి నది మధ్యలో వదిలేశాడు. అప్పుడే చలికాలం మొదలయ్యింది. తంబలీనకేమో బాగా చలివేస్తుంది. తనకి అడవిలో తినటానికి ఏమి దొరికితే అది తీసుకుని తినేది. రేయీ పగలు నడుస్తూనే ఉండేది. ఒకరోజు చలి చాలా ఎక్కువైంది. పైగా తంబలీన చలితో వణికిపోతూ ఉంది. తనకి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇది ఖచ్చితంగా ఒక ఎలుక ఇల్లై ఉంటుంది, బహుశా తను నాకు సహాయం చేయొచ్చు. నా పేరు తంబలీన, బాగా చలిగా ఉంది, మీరు నాకు సహాయం చేయగలరా?
ఎలుక తంబలిన అందానికి సమ్మోహనానికి గురవుతుంది. తను తంబలినకి తన ఇంట్లో ఆసరా ఇస్తుంది. ఎలుక ఇల్లు ధాన్యాలతో నిండిపోయి ఉంది. తను తంబలినకి భోజనం పెట్టి తనని చాలా బాగా చూసుకునేది కూడా. ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఈరోజు ఎలుక తమ్ముడు తనని కలవడానికి వచ్చాడు. అక్క, ఇంతకి తను ఎవరు? తను నా అతిథి తంబలినా. చలికి వణికిపోతుంది, అందుకే నేను తనకి ఉండటానికి చోటిచ్చాను. అక్క, తను చాలా అందంగా ఉందక్క. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఎలుక తన తమ్ముడు బుట్టలో పడిపోయింది. కాని తంబలినా ఏడవటం మొదలుపెట్టింది. తరువాత రోజు అక్క తమ్ముళ్ళిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఇదే సరైన అవకాశం, నేనిక్కడి నుండి పారిపోతాను, లేకపోతే నేనొక ఎలుకను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తంబలిన అడవి వైపు పరిగెడుతుంది. అక్కడ తనకి గాయపడ్డ ఒక పావురం కనిపిస్తుంది. అయ్యో, ఇదేంటి? పాపం తనకి దెబ్బ తగిలినట్టుంది. తంబలిన ఆ పావురానికి ఆకులతో కట్టుకడుతుంది. అప్పుడు ఆ పావురం మళ్ళీ ఎగరటం మొదలు పెడుతుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు, నువ్వు నాకు సహాయం చేశావు. నేను నీకు ఏదైనా సహాయం చేయగలిగితే. తంబలినా, ఎక్కడున్నావు నా ప్రియమైన తంబలినా? నువ్వు నన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లగలవా? ఆ, తప్పకుండా. నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో. తంబలినా ఎగరటం చూసి ఎలుక అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా బాధపడతారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీరు నాకు చాలా సహాయం చేశారు. ఆ పావురం తంబలినని ఎటువంటి ప్రదేశానికి తీసుకొస్తుందంటే, అక్కడ ఎన్నో పువ్వులున్నాయి. ఇదేం ప్రదేశం? ఇది పువ్వుల పట్టణం, ఇక నేను వెళ్ళొస్తాను. తంబలిన పువ్వుల పట్టణంలో నడుస్తూ ఉంది. అప్పుడే పువ్వుల పట్టణం రాజు అక్కడికొచ్చాడు. ఎవరు నువ్వు? నేను నీలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడనే లేదు. నా పేరు తంబలిన. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా తంబలిన? తంబలిన ఆలోచనలో పడిపోయింది. ఈ పువ్వుల పట్టణం రాజు ఆ కప్ప ఎలుకల కంటే మెరుగైనవాడే కదా అని. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు నన్ను మా అమ్మ ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తంబలిన ఇంకా పువ్వుల రాజుకి పెళ్లి జరిగింది. అక్కడ సీతాకోక చిలుకలు పూల వర్షాన్ని కురిపించాయి. పువ్వుల రాజు తంబలినకి పెళ్లి కానుకగా రెక్కలిచ్చాడు. ఇప్పుడు రాజా ఇంకా తంబలిన ఇద్దరూ ఎగరగలరు. తంబలిన అలాగే రాజు జెన్ని ఇంటిని వెతికారు. అమ్మా, నువ్వు వచ్చేసావా? తంబలినను చూసి జెన్నీ చాలా సంతోషించింది. తర్వాత తంబలిన ఇంకా పువ్వుల రాజు తల్లితో కలిసి సంతోషంగా ఉండసాగారు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.